ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ జిల్లాలో పుట్టి పెరిగి సినీ ప్రపంచంలో తనకంతూ పేరు సంపాదించిన నూతన హీరోయిన్ సౌమ్య చెట్టి మనతో ఉన్నారు. అయితే ఆమె అంతరంగ ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్కారం సార్. మేడం, అసలు ఈ మూవీస్లోకి ఎందుకు రావాలనుకున్నారు? నేను యాక్ట్రెస్ అవుదాం అనుకున్నాను, చిన్నప్పటి నుంచి అనుకున్నాను. సో మీరా ఆ ఫాదర్ ఏం చేస్తా ఉంటారు? డాడీ ఇండియన్ నేవీలో వర్క్ చేస్తా. మదర్? మదర్ సంస్కృత లెక్చరర్. అంటే పుట్టి పెరిగినంత వైజాగ్? రాయపూర్లో అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగినంత. అక్కడ వైజాగ్ ఎప్పుడు వచ్చారు? మరి వైజాగ్ 9th 8th 9th. ఎక్కడ చదివారు మేడం? కేవీలో చదివాను, తర్వాత మధ్యలో 2 ఇయర్స్ అపూర్వ స్కూల్లో చదివాను. ఈ మూవీస్లోకి వెళ్దామంటే ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకున్నారా? చిన్నప్పుడు ఒప్పుకోలేదు, మళ్ళీ ఆఫ్టర్ 12th అయ్యాక అడిగితే ఒప్పుకున్నారు. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? త్రిష. త్రిష. హీరో? సత్యదేవ్ సార్, చిరంజీవి. ఏ మూవీస్ చేశారు ఇప్పుడు వరకు మీరు? యువర్స్ లవింగ్లీ చేశాను, బాయ్స్ అండ్ గర్ల్స్ వెబ్ సిరీస్ రిలీజ్ అయింది, ది ట్రిప్ మొన్నే రిలీజ్ అయింది 12th. ఇంకా ఒక 7 ప్రాజెక్ట్స్ రిలీజ్ అవుతాయి నెక్స్ట్ ఇయర్ లోపు. వైజాగ్ అంటే బాగా ఇష్టమా? చాలా ఇష్టం. ఎక్కడెక్కడ వెళ్తారు వైజాగ్ లో ఖాళీగా ఉన్నప్పుడు? ముంబై వెళ్తాను ఎక్కువ. ముంబై ఇష్టం బాగా? అంటే ఇష్టం, ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు, సో 3-4 ఇయర్స్ అక్కడే ఉన్నాను. అంటే చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు మూవీస్లోకి రావాలంటే భయపడుతున్నారు, చాలా ఇబ్బందులు ఉంటాయి, ఎదగనివ్వరు అని. వాళ్ళకి ఏంటి ఇస్తారు మీరు సజెషన్? బీ స్ట్రాంగ్, బీ పేషెంట్. నిజంగా చాలా ఇబ్బందులు ఉంటాయి, ఎవరు ఎదగనివ్వరు. మీ పని మీరు చేసుకుంటూ మంచిగా ఉంటూ అంతే, మంచిగా ఉన్నాయి. అసలు ఎలా అప్రోచ్ అయ్యారు మొదటి మూవీ మీరు? ఆడిషన్, యువర్స్ లవింగ్లీ ఆడిషన్ అయితే ఫ్రెండ్తో వెళ్ళాను, అది నేనని వెళ్ళలేదు, తను చేస్తానంటే వెళ్ళాను, అది నేను క్రాక్ చేశాను. ఇప్పుడు ఎక్కువ తెలుగు మూవీ కానివచ్చు, కోలీవుడ్ బాలీవుడ్ ఏది చూసుకున్నా కూడా క్యాచింగ్ హౌస్ అంటున్నారు కదా, దానిపై మీరు ఏం చెప్తారు? అసలు ఉంది లేదు, మీరు చేయకపోతే లేదు, మీరు చేస్తే ఉంది. అంటే ఖచ్చితంగా ఎదగాలంటే అన్ని ఒత్తిడులు తట్టుకోవాలి, ఎవరేం చెప్పినా వినాలనేది కూడా ఒక నానుడు ఉంది మీడియా తెలుగు పరిశ్రమలో, అది నిజంగా ఉందంటారా? మీకేం అటువంటి సంఘటన ఎదురయ్యా? ఉన్నది నాకు, నేను చేయలేని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి, అంటే నేను దానివల్ల పోయిన ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు నేను వర్క్ చేసేదంతా అప్కమింగ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అనమాట, ఏదో మంచి మూవీ జనాలకి ఇవ్వాలి అని. లైక్ 3-4 crores బడ్జెట్ ప్రాజెక్ట్సే చేస్తున్నాను, సో నాకు అంత ప్రెషర్ అయితే రాలేదు. అంటే కొత్తగా ఈ మూవీస్లోకి ఎంటర్ అవుతున్న అమ్మాయిలకి మీరు ఇచ్చే సజెషన్స్ కానీ గైడెన్స్ కానీ ఏంటి? నేను గైడెన్స్ ఇచ్చే అంత అయినట్టు, ఎందుకంటే మీరు ఆల్రెడీ 5 or 7 మూవీస్ చేశారు, నాట్ ఏ జూనియర్ సీనియర్ కదా, వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తారు? బీ పేషెంట్, అంతే, పేషెన్స్ ఎక్కువ ఉండాలి. బికాజ్ మీరు రాగానే ఒక మూవీ చేయంగానే నెక్స్ట్ మినిట్ మీకు స్టార్డమ్ వచ్చేస్తుంది అని అయితే అవ్వదు. మీరు 10 సినిమాలు చేసి 10 వర్కౌట్ అవ్వకపోతే మీరు అనుకున్నది డిసప్పాయింట్ అవుతారు. సో బీ పేషెంట్, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. మీకు యాక్ట్రెస్ అవ్వాలి అని ఉంటే దాని మీదే ఫోకస్ చేయండి, సక్సెస్ మీద కాదు. ఒకప్పుడు మోడలింగ్ చేయాలన్నా లేదంటే యాక్ట్రెస్ అవ్వాలన్నా సినిమాలో నటిస్తేనే గుర్తింపు అనేది వచ్చేది మూవీస్లో. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మూవీస్ అని చాలా సోషల్ ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి, వెబ్ సిరీస్ వస్తున్నాయి, అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ముందు వాళ్ళ టాలెంట్ ఉంటే ఎక్కడ ప్రూవ్ చేసుకోవడం కరెక్ట్ అంటారు? టిక్టాక్స్ కానివ్వండి, టిక్టాక్స్ ఆల్రెడీ బ్యాన్ అయిపోయాయి, సో దాని గురించి మాట్లాడడానికి ఏం లేదు. దిస్ నాకు అనిపిస్తుంది వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి అదొక ప్లాట్ఫామ్, బట్ నాకెందుకు యంగ్స్టర్స్ అందరూ ఈ చాలా లేజీ అయిపోతున్నారు అనిపిస్తుంది, అంటే ఎర్నింగ్ సోర్స్ అది అయిపోవడం వల్ల. సో వాళ్ళకి ఇది మంచిది కాదని అనిపిస్తుంది నాకు పర్సనలీ. అయితే నేను ఐమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దట్ ప్లాట్ఫామ్స్, బికాజ్ నేను కూడా ఏం చేయను. బట్ ఓకే, మీ టాలెంట్ ప్రూవ్ చే, అందరూ సక్సెస్ అవ్వలేదు కదా అందులో, చాలా మంది చేశారు, బట్ రియల్లీ టాలెంటెడ్ పీపుల్కి అయితే వచ్చింది ఆ జస్టిఫికేషన్. సో ఓకే, ఇప్పుడు ఏ ఓన్లీ తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తాయి లేదంటే ఇంకా డిఫరెంట్ లాంగ్వేజ్ ట్రై చేస్తున్నారు? నాకు మాట్లాడడం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వచ్చు, తమిళ్ నేర్చుకుంటున్నాను, తమిళ్, మలయాళం ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. చేస్తారా అవి కూడా? నెక్స్ట్ ఇయర్ 1 మార్చ్లో 1 ఏప్రిల్లో ఉంది, మలయాళం ఏప్రిల్, తమిళ్ మార్చ్. ఇప్పుడు స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించి సరైన రాజధాని లేదు, అంటే సినీ ఫీల్డ్ అంతా కూడా హైదరాబాద్కి పరిమితం అయిపోయింది. ఇక్కడ ఇంకా ఒక వైజాగ్లో రామానాయుడు స్టూడియో ఉంది, అది కూడా సరిగా అప్పుడప్పుడే తప్ప ఎప్పుడు కూడా పనిచేయని పరిస్థితి ఉంది. అసలు వైజాగ్ సినీ ఫీల్డ్ మారితే ఎలా ఉండే అవకాశం ఉంది? వైజాగ్ పరిస్థితి ఎలా మారుతుంది, ఇక్కడ సినీ ఫీల్డ్ మారుతుంది? మారితే చాలా బెనిఫిట్ ఉంటుంది యాక్చువల్లీ. వైజాగ్ నుంచి
చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. సో అందరూ హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుంది. అండ్ అక్కడ కూడా ఆ స్టేట్ పీపుల్కి ఆ రీజనల్ లాంగ్వేజ్ పీపుల్కి ఇంపార్టెన్స్ ఎక్కువ. సో ఇటు వస్తే వైజాగ్ పీపుల్కి లైక్ నాలా చాలా మంది వచ్చే వాళ్ళందరికీ చాలా బెనిఫిట్ అవుద్ది యాక్చువల్లీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. Hi, this is Soumya Shetty here. Please like, subscribe and share Truth News channel. Lots of love to you people.